మరొకసారి సోషల్ మీడియాలో నారా లోకేష్ గారి అంశం ప్రధానంగా చర్చకు వస్తోంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాల్లో నారా లోకేష్ రాణించగలరా లేదా అనే ప్రశ్నే గత కొద్ది రోజులుగా వినిపిస్తోంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మళ్ళీ పూర్వ వైభవం సాధించాలన్నా ఆ పూర్వ వైభవాన్ని తీసుకురావాలన్నా ఒక సరైన నడిపించే నాయకుడు కావాలి ఆ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ నారా లోకేష్లో ఉన్నాయా లేదా అనేది ఇక్కడ ప్రధానంగా జరుగుతున్న చర్చ అయితే ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నేతలే పెద్ద విస్ విరుస్తున్నారంట నారా లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది అనడం కాస్తంత హాస్యాస్పదమే అనేది ఇదే నేపథ్యంలో ఇప్పుడు నారా లోకేష్ గారిని ముందు ప్రత్యక్ష రాజకీయాల్లో గెలిపించి తీరాలి తర్వాతే ఏదైనా ఆలోచించాలి అనే దృఢ నిశ్చయంతో ఉన్నారంటే చంద్రబాబు గారు కూడా ఆ దిశగానే ఆలోచిస్తున్నట్లు అర్థమవుతుంది అయితే ఎప్పుడైతే మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి చెందారో ఇప్పుడు మళ్ళీ అదే మంగళగిరి నుంచి బరిలోకి దిగితే రేపొద్దున్న నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తారా లేదా అనే దానికి మాత్రం ఎటువంటి సమాధానం రావట్లేదు ఇదే నేపథ్యంలో రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దించాల్సిన అవసరం నారా లోకేష్ గారిని కనిపిస్తోంది అంటున్నారు ఆ పార్టీకి చెందిన నేతలు నారా చంద్రబాబు గారు కూడా ఆ దిశగానే ఆలోచన చేస్తున్నారట అయితే ఇప్పుడు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి చెక్ పెట్టే వ్యూహంతోనే బాబు గారు లోకేష్ గారిని అక్కడ ఛాన్స్ ఇచ్చారు అనేది గతంలో అందరికీ తెలిసిన విషయం అయితే ఇప్పుడు ఆ చెక్ మాట పక్కన పెడితే ఈయనే ఓటం పాలయ్యారు దాదాపు కానీ అంటే దాదాపు ఐదు వేల పైచిల్కి ఓట్లు తేడాతో మాత్రమే లోకేష్ గారు విజయానికి దూరం అయ్యారు అనేది చెబుతుంది డిపి ఇంకా ఎక్కడో ఆశలు ఉన్నాయి మళ్ళీ ఐదు వేల ఓట్లే కదా దాదాపు మనకి పూర్తి మెజార్టీ ఉంది ఈసారి అక్కడ ఖచ్చితంగా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో లోకేష్ గారు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది అనేది కూడా ఎందుకంటే అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది అది లోకేష్ గారిని గెలిపిస్తుంది అయితే ఇన్ కేసు ఒకవేళ మళ్ళీ అక్కడ నిరాశ ఎదురైతే మళ్ళీ అక్కడ చొక్క ఎదురైతే పరిస్థితి ఏంటి అనే నేపథ్యంలోనే అనంతపురం జిల్లాలోని ఒక నియోజకవర్గం నుంచి లోకేష్ గారిని సేఫ్ సైడ్ బరిలోకి దింపే ఆలోచన చేస్తున్నారట నారా చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగానే చర్చ జరుగుతుంది ఎందుకంటే అక్కడ కనుక ఓటమి ఎదురైతే ఏంటి అనే ప్రశ్న నేపథ్యంలోనే ఎందుకంటే గతంలో పోటీ చేసిన ఆ గుంటూరు జిల్లా మంగళగిరి అంటే గుంటూరు జిల్లా కాబట్టి అక్కడికి కమ్మ సామాజిక వర్గం ప్రాధాన్యం ఉన్న నియోజకవర్గమే అయితే అక్కడే చుక్క ఎదురైంది కాబట్టి ఇప్పుడు అదే కమ్మ సామాజిక వర్గం ప్రాధాన్యం ఉన్న మరొక నియోజకవర్గం నుంచి కూడా రంగంలోకి దింపే ఆలోచన చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది ఏదేమైనా మొత్తానికి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా లోకేష్ ని అసెంబ్లీలోకి పంపించాలి అనే ఒక కృతనిశ్చయంతో అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనేది మరి అది ఎంతవరకు సాధ్యమవుతుందో వేసి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి